హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ యాంకర్ పప్పు ఈరోజు మనం స్పెషల్ గెస్ట్ గెస్ట్తో ఉన్నారండి ఆ గెస్ట్ ఎవరో కాదు మన హైకోర్టు అడ్వకేట్ సుభాషిని గారు ఉన్నారు తోని కొన్ని లీగల్గా అండ్ కొన్ని ఇల్లీగల్గా జరుగుతున్న యాక్టివిటీస్ కోసం ఆ మేడంని కొన్ని విషయాలు ఉన్నాయి కనుక్కుందాం తన మాటల్లోనే నమస్తే మేడం ఎలా ఉన్నారు కానీ ఏపీ ప్రభుత్వం చూస్తే గనక అసలు కావాలని చేస్తుందా లేకుంటే వీళ్ళు అసలు నేరం చేశారా అన్నది ప్రశ్నగా మారింది జనాల మధ్యలో ఎందుకంటే సీబీఎన్ గారిని ఇంతకుముందు అరెస్ట్ చేయడం జరిగింది ఇంట్రాగేషన్ జరుగుతూనే ఉంది మళ్ళీ ఇంకో న్యూస్ ఏమొచ్చిందంటే లోకేష్ గారు కూడా ఔటర్ రింగ్ రోడ్ గురించి స్కామ్ చేశాడు ఇతను కూడా ఇతన్ని కూడా ఇప్పుడు త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది నారా లోకేష్ గారిని అసలు ఇది ఎందుకంటే జరిగింది ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే గత ఎన్నికల్లో జరిగినప్పుడు జరిగిన స్కామింగ్ ఏదో జరిగింది కానీ ఎలక్షన్స్ ఒక అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు వెల్లడించాలి ఎందుకంటే ఇది ఇంటి విషయం కాదు ప్రజల ప్రజల సమస్య అండ్ ప్రజల డబ్బు అన్ని కానీ ఇది ఎలక్షన్స్ ముందు ఇప్పుడు ఇది ఈ స్కామ్ అని అరెస్ట్ చేయడము రిమాండ్ లో పెట్టడం ఇవి జరుగుతుంది అండ్ నారా లోకేష్ కానీ కూడా ఇప్పుడు త్వరలో అరెస్ట్ చేస్తా అని అంటున్నారు దీనికి మీరు ఏమంటారు మేడం దీంట్లో ఎట్లా అంటే అంటే మనం ఇది సీరియస్గా తీసుకోవాలా లేదా అన్నది చాలా ఇష్యూ ఎందుకంటే ప్రిపరేటరీ ఉండాలి మనం ఎప్పుడు కూడా లౌకికంగా ఉండాలి ప్రిపరేటరీ అన్నది ప్రతి విషయాలు ప్రికాషనరీ ఈజ్ మెజర్ దెన్ క్యూర్ అన్నారు అంటే ప్రిపరేటరీ ఉంటేనేమో రెండు వేల ఇరవై రెండులో జరిగింది ఏది రిజిస్ట్రేషన్ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఏ వన్గా చంద్రబాబు నాయుడుని పెట్టడం జరిగింది తర్వాత నారాయణ అతన్ని కూడా పెట్టడం జరిగింది ఆ నారాయణ అతనికి ఆల్రెడీ యాంటిస్పెక్టరీ బెయిల్ వచ్చింది ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి దీన్ని బెయిల్కి ఈరోజు దాని మీద వాదనలు అయిపోయినాయి అవి ఆర్డర్కి పెట్టినట్టున్నారు సో దీంట్లో ఏంటంటే ఏ ఫోర్టీన్గా లొకేషన్ పెట్టడం జరిగింది చూడండి టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత జరిగిన పరిణామము బైఫర్కేషన్లో ఎన్నో విధాలుగా బడ్జెటింగ్ ఉన్నది టెన్ ఇయర్స్ వరకు ఏది కూడా డివిజన్ కాలేదు ఉమ్మడిది ఫోర్టీన్ తర్వాత కూడా టెన్ ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ ఇప్పటివరకు వస్తుంది టెన్ ఇయర్స్ది మన ట్వంటీ ఫోర్ వరకు ఉంటుంది అంటే అప్పుడు కీలకంగా ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివిజన్ అప్పుడు జరిగిన పరిణామాలు ఉన్నాయో అప్పుడు టెన్ ఇయర్స్ తీసుకోవాలన్నా వద్దా అన్న సమస్య వచ్చినప్పుడు మరి బైఫర్కేషన్ అంత తొందరగా కాదు జలాల మధ్యన జరిగిన వివాదంగా బైఫర్కేషన్గా ఫార్మేషన్ ఏంది తెలంగాణ వేరే విషయాలల్లో దేంట్లో జరగలేదు సో ఇక్కడ ఏంటనంటే అక్కడ అంత క్లిష్టమైన పొజిషన్లో టెన్ ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ పెట్టినప్పుడు డెవలప్మెంట్లా ఫండ్లా కానీ దేంట్లైనా డబ్బులు ఈ డబ్బులన్నీ కూడా ఇప్పుడు తెలంగాణ డబ్బులు యూజా ఆంధ్రప్రదేశ్ డబ్బులు యూజా అన్నది ఎవరికి తెలియదు ఎందుకంటే బైఫర్కేషన్లో అక్కడ డబ్బులు ఎవరికి ఎంత వచ్చినాయి ఇంతవరకు కూడా ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎండింగ్కి వస్తుంది ఇంతవరకు లెక్కలు కూడా వేసుకోలేదు ఏ అమౌంట్ మీద మీరు క్లారిటీ ఇస్తున్నారు చాలా ఇంపార్టెంట్ అంటే మనం ఆలోచన చెయ్యొద్దు అన్నది కాదు అక్కడ మనం వెళ్ళి డైరెక్ట్గా ఏ గవర్నమెంట్ ఆర్ నాట్ సపోజ్ టు గివ్ ద అంటే అడ్వైజ్ వాళ్ళు వాళ్ళకున్న ఇన్వెస్టిగేషన్ అథారిటీగా వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు సిఐడికి ఇచ్చిన కంప్లైంట్ అంటే ఎప్పుడు ఇచ్చారు ట్వంటీ టూలో ఇచ్చారు టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాతనే కదా టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ అంటే ఈ మూడు సంవత్సరాలు ఏం చేశారు మీకు రాజ్యాధికారం ఉన్నదని మీరు రాజ్యాధికారంగా మీకు ఆ ఫ్రేమ్ ఆఫ్ వర్క్లో ఎక్స్పోజ్ అయ్యి దాన్ని అవేర్నెస్ తెచ్చుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటే నాలుగు సంవత్సరాలు మీకే పట్టింది దాన్ని క్రిటికల్గా తీసుకొని దీంట్లో ఇరికిస్తే సరిపోతుందా ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా ఇరికిచ్చినప్పుడు ఎంత స్ట్రాంగ్గా మనము అంటే మళ్ళీ రివర్స్లో కూడా మనం స్ట్రాంగ్గా వేరే వ్యక్తి మీద కూడా మనం కేసు వేసుకోవచ్చు ఎవరైతే కంప్లైనంట్ ఉన్నాడో ఆ కంప్లైనెంట్ ఒకవేళ మనం దీనిలో సక్సెస్ఫుల్ అయ్యి జస్టిస్ మనకు వచ్చింది అనుకోండి ఇమీడియట్గా మళ్ళీ అంతే డిఫర్మేషన్తో వాళ్ళ మీద వేసుకోవచ్చు ప్రతి క్రిమినల్ కేసులో వీ హ్యావ్ దట్ ఆపర్చునిటీ అంటే ఒక రైట్ ఆఫ్ ద సిటిజన్ అన్నట్టు అంటే నీ మీద క్రిమినల్ కేసు పడ అవకాశాలు నీకు ఉన్నాయని తెలుసో లేదో తెలియదు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లల్లా ఇప్పుడే ఉరకలు వేస్తున్న నాయకులని వెదర్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ కాదా అన్నది ప్రజలకు అందరికీ తెలుసు అందులో చంద్రబాబు నాయుడు వ్యక్తి వాళ్ళు కొడుకుని తీసుకొచ్చి ఇన్వాల్వ్మెంట్ చేసే అంత పరిస్థితులు అయితే ఉండకపోవచ్చు ఓకే ఇప్పుడు ఆయన మీద పెట్టిన సెక్షన్స్ కూడా ఏంటిది వన్ ట్వంటీ బి పెట్టిండ్రు వైపిసీది క్రిమినల్ క్రన్స్ కన్స్పైరసీ అదేవిధంగా ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసు అంటే అది కూడా మళ్ళీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కూడా తీసుకొచ్చారు అంటే ఇక్కడ తండ్రితో పాటు కొడుకును కూడా దీనిలో కలిపేస్తే ఒక పని అయిపోతుంది బేసికల్గా మెయిన్ మెయిన్ ఇంటెన్షన్ అన్నది దీంట్లో ఎలా అంటే ఎనీ పర్సన్ ఇన్ ద క్రిమినల్ కేసు కన్విక్షన్ ఆఫ్ అ పీరియడ్ ఆఫ్ టూ ఇయర్స్ ఉంటే డిస్క్వాలిఫై అవుతారు ఒక ఎమ్మెల్యే ఎంపీగా ఉండడం డిస్క్వాలిఫికేషన్ అన్నట్టు రెండు సంవత్సరాలు శిక్ష పడుతుంది అయినా వాడని అని ఎస్పెషల్ ఇక కరప్షన్ కేసెస్ కానివ్వండి ఇంక ఇవి ఫోర్ ట్వంటీ ఏదన్నా కేసుల డిస్క్వాలిఫికేషన్ కావాలి అంటే మొత్తానికే వీళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండద్దు అసలు ఈ పార్టీలో ఈ వ్యక్తులు ఉండద్దు అని అనుకొని ఉంటే వీళ్ళు కన్విక్షన్ వచ్చే వాళ్ళ ప్రయత్నం అన్నది టూ కీగా జరుగుతూనే ఉంటుంది నాన్ స్టాప్ అన్నట్టు అనే ఇప్పుడు ఒక టూ త్రీ మంత్స్ ఉంది కేవలం మనకు ఈ ఎలక్షన్స్కి టూ త్రీ మంత్సే అంటే జనవరిలో రావచ్చు డిసెంబర్లో కూడా రావచ్చు మరి ఇప్పుడు మొన్న నిన్న స్టేట్మెంట్ చూసింది ఏంటిది జగన్ గారిది ఎప్పటికైనా సంసిద్ధంగా ఉండండి రెడీగా ఉండండి రెడీగా ఉండండి ఎలక్షన్స్కి గో ఫర్ ఎలక్షన్స్ అని ఈ టైంలో అపోజిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదే క్రిటికల్గా ఉన్న కేసెస్ని ఉత్పన్నం చేయడం ద్వారా ఎప్పుడో అంటే చావు బతుకుల మధ్యన ఉన్న పార్టీకి మళ్ళీ ప్రాణం పోసి లేపి ఒక్క ఏరియాలో సపోజ్ అనుకుందామని ఒక స్ట్రీట్లో ఒక పది మంది ఏమున్నాయి తెలుగుదేశం పార్టీ ఇంకేం చేస్తాము అంత వీలు మనం ఏం చేయలేమురా అని అంటే ఆర్థిక స్థోమత కూడా అంత ఉండాలి కదా ఫుల్గా అట్లా పనిచేయడానికి అలాంటి తరుణంలో జీవం పోసే ఒక అమృతాన్ని ఇస్తే ఎట్లుంటుంది అట్లా ఒక్కొక్క గ్రామాల నుంచి ఒక్క స్టేట్ నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కరు అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి అక్కడ అసలు పోగేసేసారు అంటే అంతటి నువ్వే ఒక ప్రభుత్వం ఉన్న అధికారిగా ఉండి అంతటి నీవే నీ అపోజిషన్ని పెంచి పోషించుకుంటున్నావు నీకది తలమరకే రేపు కూర్చుంటుందేమో ఇన్ కేసు ఇప్పుడు ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అయిపోయింది బీజేపీ ఒక రంగంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇంకో రంగంలో ఉన్నారు ఈ ముగ్గురిని చూసిన చంద్రబాబు నాయుడుని ఒకే వ్యక్తి కింద కోణంగా అపోజిషన్ వాళ్ళు చూస్తున్నారు అంటే ఒకటి వన్ మ్యాన్ ఆర్మీ తెలుగుదేశం పార్టీ అని చూస్తున్నారు కానీ ఇక్కడ గమనించవలసింది ఏంటంటే తెలుగుదేశం పార్టీలో అనేక విధాలుగా అడ్మినిస్ట్రేషన్లో రూపుదిద్దుకున్న ట్రైనింగ్ అయి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అనేక విధాలుగా స్పీచెస్ అయితేనేంది అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా అంటే వాళ్ళ కార్యకర్తలు మెయింటెనెన్స్ చేసుకోవడానికి ఏ విధంగా వ్యక్తులు ఉండాలి దాంట్లో నైపుణ్యం తీసుకుని ఇప్పుడు మీరు తెలంగాణ గవర్నమెంట్లో కూడా ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉన్నారు అంటే ఒక ఒక నాయకుడు చనిపోతే రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో మీరు చూసినట్టయితే రాజశేఖర్ రెడ్డి చనిపోతే హూ ఇస్ నెక్స్ట్ అన్నది లేరు అంత నిర్మానుష్యం అయిపోయింది రోషయ్య గారు సడన్గా ఇక లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ కానీ నాలుగు గంటల ఐదు గంటల వరకు ఏం చేయాలని అర్థం కాక నాలుగైదు గంటల తర్వాత దట్ వాజ్ గివెన్ సీఎంగా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అంటే ఒక పార్టీలో ఒక వ్యవస్థలో ఒక నాయకుడు చనిపోతే మరో నాయకత్వం అంటే నెక్స్ట్ జనరేషన్కి యు ఆర్ నాట్ గివింగ్ ట్రైనింగ్ కానీ తెలుగుదేశం పార్టీలో గమనించినంత వరకు అయితే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ట్రైనర్స్ వాళ్ళు మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది ఉన్నాయి చాలా బాగున్నాయి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అయితే బీజేపీ అయినా బీజేపీ అంటే నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు సమూ అంటే వాళ్ళలో నైపుణ్యం ఉన్న వాళ్ళని సెకండ్ జనరేషన్కి తీసుకొచ్చేస్తారు బీజేపీకి అంటే ఆ ట్రైనింగ్ ఆ సిచ్యువేషన్స్ వాళ్ళు బాగా ఉంది ఇప్పుడు ఫస్ట్ అంటే మోడీ కంటే ముందున్న బ్యాచ్ మోడీ తర్వాత ఇంకో బ్యాచ్ అరే ఎవరున్నారు అని అంటే కూడా మనం ఒక నలుగురు పేర్లు తీసుకోగలుగుతాం యోగిని తీసుకోండి ఇంకా వేరే వాళ్ళు తీసుకోండి అమిత్ షా గారిని తీసుకోండి అంటే దేర్ ఆర్ నంబర్ ఆఫ్ నీకు కనబడుతున్నారు అంటే ఈ దేశంలో వీళ్ళకు ఒక స్థాయి ఉంది అన్నది జస్ట్ ఫర్ ఇమాజినేషన్ యూ యు షుడ్ హ్యావ్ కానీ నాయకత్వం ఇప్పుడు జగన్ అయిపోయిన తర్వాత జగన్ తర్వాత నాయకత్వం ఎవరు ఉన్నారు నెక్స్ట్ జనరేషన్ హూమ్ యు ఆర్ గివింగ్ ట్రైనింగ్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ నీతో కాదు ఎండింగ్ ఈ సమాజం ఈ ఈ ప్రపంచం నీతో ఎండింగ్ కాదు నెక్స్ట్ జనరేషన్ యూ హ్యావ్ టు గివ్ నెక్స్ట్ ఒక ట్వంటీ టు థర్టీ జనరేషన్స్కి నువ్వు ఒక స్కోప్ ఇవ్వాలి అంతమంది రాజులు చనిపోయిన్రు రాజ్యాలు వేణ్ అంతా అయిపోయింది తర్వాత మనం ఇప్పుడు ఏ ట్రైనింగ్లో ఉన్నామో ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీకి ఉన్నాము అప్పుడు కూడా రాజ్యాలు ఉన్నాయి నా తదానంతరం ఎవరు ఇంకా అప్పుడైతే ఇంకా తొమ్మిది సంవత్సరాలకే నైన్త్ చదివిన టెన్త్ చదివినా ఏమున్నా కానీ అప్పుడైతే రాజుల కాలంలో కిరీటాలు పెట్టేసాను ఇంక ఈవెన్ ఇంకా రామాయణంలో కూడా మనం చూస్తాం కిరీటాలు పెట్టేసాను లావకుశాలకు మా తర్వాత వీళ్ళే ఎవరు అధికారంలో ఉంటారంటే వీళ్ళని ఇచ్చేసేయను అంటే నీ తదనంతరం అన్నది నువ్వు చూడాలి నువ్వు ఇప్పుడు లోకేష్ మీద కేసు పెడుతున్నావు అని అంటే నువ్వు ఆయనని ఆయనే ఒక లీడర్షిప్ క్వాలిటీని ఎందుకు చంపేయాలనుకుంటుండ్రు ఏ ఫోర్టీన్గా పెట్టిండ్రు రేపు ఫ్యూచర్లో గెలవాడా దాంట్లో ఏం లేదే నువ్వు అంటే ఇప్పుడు అంటే క్రిమినల్ కేసెస్లో వన్స్ ఆర్ ఇన్ క్రిమినల్ కేసు ఆర్ ఆల్వేస్ అది అయిపోయేంత వరకు అది మనల్ని పీడించుకొని తినేస్తుంది సో ఆ పీడించుకొని తినే క్రమాన్ని మనము ఒక లీడర్ అనే వ్యక్తి ప్రిపరేటర్ ఏ ఉండి నన్ను దేంట్లో నేను ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నా వాళ్ళకు కూడా తెంచిపోతుంది ఎక్కడెక్కడే తీసుకొస్తున్నారు వాళ్ళే చెప్పేస్తున్నారు లోకేష్ గారిని అరెస్ట్ చేస్తారు కావచ్చు తీసుకొస్తారు కావచ్చు అని బట్ ద థింగ్ ఈజ్ మనం ఏ కేసులో ఉండకుండా చూసుకునే బాధ్యత కూడా ఒక లీడర్ది కంపల్సరీ ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ అంటే ఒక లీడర్షిప్ని ప్రజలను కాపాడాలి నువ్వు నిన్ను నువ్వు కూడా కాపాడుకోవాలి అది కంపల్సరీ సో ఇక్కడ ఏంటంటే రెండు విధాలుగా దెబ్బ కొట్టాలను ఒక్క దెబ్బకు రెండు పిట్టలు రాలిపోయినట్టు జగన్ గారి యొక్క వ్యూహ రచనలో వీళ్ళు ఇద్దరినీ కూడా సేమ్ టైంలో దెబ్బ కొట్టాలని దెబ్బ కొట్టడం జరిగింది అంటే సెంట్రల్ కదా వచ్చిన సిఐడి సిఐడికి సంబంధించింది స్టేట్ కి సంబంధించింది అదే సిబిఐ సెంట్రల్ సెంట్రల్కి సంబంధించింది స్టేట్ పర్యవేక్షణలో జరిగేది వీళ్ళ వ్యూహానికి సంబంధించినది అయితే దీంట్లో రెండు విధాలుగా ఉంటుంది ఒక దిక్కు చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి పేరు ప్రతిష్ట రావాలంటే చంద్రబాబు నాయుడు లోపల ఉంటేనే వస్తుంది అన్నది ఒక క్రమం అయితే ఐ డోంట్ ఫీల్ అంటే అయ్యో పాపం అని అనేది అని అవసరం లేదు కొంతమంది ఏడు చేస్తుండ్రు చాలామంది సింపతి సింపతి చాలా గేన్ చేసేడు మామూలు సింపతి కాదండి అసలు చచ్చిపోయి బ్రతికితే ఎట్లా ఉంటుందో ఇప్పుడు చంద్రబాబు నాయుడు పొజిషన్ ఆ లెవెల్కి వెళ్ళిపోయింది అంత ఫ్లరిష్ అయిపోయింది ప్రపంచం అంతా కూడా ఎక్కడి వరకు చేరాలనో ఇన్ఫర్మేటివ్గా మీడియా ద్వారా అంత చేరిపోయింది ఇక్కడ ఏంది నువ్వు ప్రాణం ఇచ్చినట్టే చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు జైల్లో ఉంటే తెలుగుదేశం పార్టీకి అంత అడ్వాంటేజ్ అంత అడ్వాంటేజ్ వచ్చేస్తుంది రేపు భవిష్యత్తులో మూడు పార్టీలు కలిసి నా అంటే ఇటు బీజేపీ కానీ ఇటు జనసేన కానీ ఇటు తెలుగుదేశం పార్టీ మూడు పార్టీలు కలిసి ఉంటే వచ్చే అవకాశం హాంగ్ వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు రేపు కానీ ఇప్పుడున్న లోకేష్ది ఏదైతే ఏసీబీ వాళ్ళు దరఖాస్తు ఒక మెమో సబ్మిషన్ చేసూ టు టేక్ కస్టడీ ఇన్ టు ఇది లోకేష్ని యాంటిసిపెటరీ బెయిల్ వేసుకుంటే దానికి అంటే ఇంతకుముందు కూడా ఒకతన్ని వేసుకున్నాడు అతనికి వచ్చింది కాబట్టి లోకేష్ ఇప్పుడే వేసుకోవాలి ఆల్రెడీ పిటిషన్ సబ్మిషన్ ఈరోజు జరిగింది కనీసం రేపటికైనా వీళ్ళు దాఖలు చేసుకోవాలి అంటే ఇది కూడా చంద్రబాబు నాయుడు కూడా ఎట్లా అంటే లోకల్లో పిటిషన్ వెళ్ళాడు బెయిల్ పిటిషన్ జనరల్గా మేము లోకల్లో వేసి తర్వాత హైకోర్టుకి వెళ్తాం వీళ్ళు ఏంటంటే హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి డైరెక్ట్కి వెళ్ళిపోయారు ఓకే సో అక్కడ నుంచి జంప్ అయిపోయాను అన్నట్టు అంటే ఒక మెట్టు ఆపేసుకొని రెండో మెట్టు నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది కొన్నిసార్లు అది కూడా మంచిదే కొన్నిసార్లకి ఇది కూడా మంచిదే అంటే లోకల్లో ఆర్టిసిపేట బెయిల్ అనుకోండి దే హ్యావ్ దేర్ ఓన్ ప్రిపరేటరీ ఫర్ ద నెక్స్ట్ ఎలక్షన్స్కి ఈ వ్యక్తి అవసరము ఈ వ్యక్తి మీద ఇంతమంది ఆధారపడి ఉన్నారు చాలా కీలకమైన అంశాల మీద వాళ్ళు కొట్లాడవచ్చు వాళ్ళు రిప్రజెంటేషన్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇక్కడ అందరు కూడా ఆలోచించవలసింది ఏంటంటే కార్యకర్తలు అందరూ కూడా సమయమానం పాటించాలి ప్లస్ ఏది కూడా మీకు క్రిమినల్ కేసెస్ అవ్వకుండా ప్రయత్నం చేయండి మీరు చెయ్యండి మీ యొక్క అంటే సానుభూతిని తెలపండి కానీ మీకు అఘాత్యం జరగకుండా చూసుకునే పద్ధతిలో పోయేది ఉంటే ఇంకొంత మెరుగైన భవిష్యత్తును చూడవచ్చు మనం ఇక్కడ ఏదైనా అంటే ఒక లీడర్ అనే వ్యక్తికి కేసులో ఎన్ని కేసులు ఉన్నా దాన్ని పెద్దగా పట్టించుకోకుంటే ఏ కేసు కూడా అంత ఇబ్బందికరమేం లేదు సో ఇక్కడ రేపొద్దున వీళ్ళని అంటే లోకేష్ కూడా డిస్క్వాలిఫైడ్ చేయడానికి దీంట్లో ఇరికిచ్చినట్టుగా ఒకటి భావించవచ్చు అంటే పూర్తిగా ఇంకా ఎం ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎన్నుకోకుండా అంటే టోటలిటీలా ఫ్యామిలీ ప్యాకేజ్ లేకుండా చేయాలన్న ఒక కోణంలో కూడా మనం ఇది పరిశీలించవచ్చు అదేం లేదు కాకపోతే ఏంటంటే అపోజిషన్ అన్నది అపోజిషన్ ఉండాలి ఫర్ ద గవర్నమెంట్ ఉన్నోళ్ళు గవర్నమెంట్ లెవెల్లో వాళ్ళు ఒక పార్టీని ప్రతిష్ట వైసీపీ కూడా వాళ్ళ ప్రతిష్టని వాళ్ళు కాపాడుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే టోటల్ డిఫమేషన్ నడుస్తుంది విచ్చలవిడిగా తిట్టేసుకుంటున్నారు ఇది కొంచెం ఆపగలుగుతే ఇద్దరు పార్టీలు కూడా ఒక పార్టీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ అని చెప్పాను నేను వైసీపీ అని చెప్పాను కానీ దూషణలు అన్నది మితిమీరిన అంటే మనిషికి అందకుండా చట్టానికి అందకుండా అంత దూరం వెళ్ళిపోతున్నారు అవి కనుక వాళ్ళు ఆపితే రోజాగారు కానీ అండి రోజాకు సంబంధించిన అంటే అపోజిషన్ నుంచి జనసేన కానీ వీళ్ళందరూ కూడా ఈ కామెంట్స్ అన్నది డిఫమెటరీ కామెంట్స్ అన్నది చాలా ఆపాలి అది కనుక ఆపినట్టయితే ప్యూర్ మంచి ఎలక్షన్స్ అంటే వాతావరణం చూడగలం ప్రజలు హెల్తీ హెల్దీ అంటే మంచి హెల్దీ అయితే ఈ కామెంట్స్ ఎందుకంటే సినిమాటిక్ కామెంట్స్ ఎట్లుంటాయంటే నేను చేసినా అనొచ్చు రేపు సో దాన్ని అవాయిడ్ చేయగలిగితే అందరూ అది హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఈస్ ఇట్ విల్ బి ఏ హెల్తీ కాంపిటీషన్ ఉంటుంది ప్లస్ లోకేష్ గారికి పెద్దగా ఇప్పుడు అందరు కూడా వరి అవ్వాల్సిన అంత అవసరం లేదు టగ్ ఆఫ్ వార్ అన్నది ఇవ్వాలి టగ్ ఆఫ్ వార్తో నడవాలి ఉత్తమమైన సమాజం కోసము నడుస్తున్నామని భావిస్తే జస్టిఫికేషన్ జరిగేంత వరకు చట్టాన్ని దూషించుకోకూడదు స్పదం చేయొద్దు చట్టాన్ని గౌరవించండి మీ కామెంట్స్ వల్ల వాళ్ళిద్దరికి ఎఫెక్ట్ కాకుండా ఏది మాట్లాడినా ఓకే చేస్తే యాంటీస్పటిక్ బేల్ వేసుకున్నా బెయిల్ వేసుకున్నా లోకేష్ గారికి వచ్చేస్తుంది అదేం లేదు కొన్ని రోజులు అటు ఇటు అయినా కానీ అయ్యో ఇయ్యంగా ఇచ్చేయలేదు ఆర్గ్యుమెంట్ కాలేదు కౌంటర్ ఉండదని మళ్ళీ ఆలోచించద్దు ఇవన్నీ ప్రాసెస్ ఆఫ్ ద కోర్టు కాబట్టి చట్టం తన ప్రాసెస్ తను చేసుకుంటూ వెళ్ళాలి డిఫెన్స్ వాళ్ళు డిఫెన్స్గా చేసుకుంటూ పోవాలి కంప్లైనెంట్ కంప్లైంట్ తరఫున వెళ్తారు కాబట్టి దీని మీద వరి కావాల్సిన అంత అవసరం లేదు లెటర్స్ బి కాంపిటేటివ్గా వెళ్తే సక్సెస్ఫుల్ అవుతారు ఓకే కానీ ఇప్పుడు ఈ కేసులెస్ ఉన్న మూలాన వీళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేగా టికెట్ వేసుకోవచ్చా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయవచ్చా కూడా ఇప్పుడు చెయ్యొచ్చు ఇప్పుడు రేపు కనుక అక్టోబర్ నవంబర్ లో ఇచ్చినట్టయితే ఇప్పుడు ఒకటి అంటే ఇది ఒక కాన్సెప్ట్ వీళ్ళకి ఏంటంటే టూ ఇయర్స్ ఆఫ్ కన్విక్షన్ కనుక వచ్చినట్టయితే డిస్క్వాలిఫికేషన్ వన్ ఆఫ్ ద మొన్న మీరు చూసినారు కదా రాహుల్ గాంధీది డిఫమేషన్ కేసు వస్తే డిస్క్వాలిఫికేషన్ ఫర్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ అవుతుంది సో అతనికి సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి త్రీ మంత్స్ వ్యవధి కాలంలో మీరు అప్పీల్ కనుక వేసుకున్నట్టయితే అది అక్కడ స్టేలో ఆగిపోయింది యాక్చువల్ లేకుంటే డిస్క్వాలిఫైడ్ సో అదే పథకం ద్వారా అలాంటి చర్యనే వీళ్ళ మీదకి ఉండాలన్నది ఒక కాన్సెప్ట్ ఒక కన్స్పరైసీ జరుగుతుంది సో కన్ కన్స్పరైసీ జరిగినా జరగకున్నా విధి రాతని కొంత సమయం పాటించుకొని వెళ్తే అన్నీ మనకు అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే చట్టాన్ని మనము తిరిగేసి రాసేది ఏమున్నది చట్టము ఉన్న సెక్షన్కి ఏమొస్తుంది ఏం శిక్ష పడుతుంది అన్నది ఇంపార్టెంట్ అంటే ఒక ఫోర్ నైన్ నైన్ దాని కింద తీసుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు అటెళ్ళిండ్రు ఇతని మీద చీటింగ్ కేసును ఇది కన్స్పిరసీ కింద క్రిమినల్ కన్స్పిరసీ కింద తీసుకున్నారు వన్ ట్వంటీ బి తీసుకున్నారు కాబట్టి ఇటు నుంచి వెళ్తుంది సో ఏది ఏమైనప్పటికీ హాస్యాస్పదం కాకుండా డిఫమేటరీ లాంగ్వేజ్ యూజ్ చేయకుండా ఒకరిని ఒకళ్ళ ఒక రైట్స్ని అంటే కర్టేల్ చేసుకోకుండా ఒకరి రైట్స్ని వైలేషన్ చేసుకోకుండా పొలిటికల్ పార్టీస్ అనేది ఆల్రెడీ వాళ్ళ నామ్స్ ప్రకారం వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ప్రకారం ఎలక్షన్స్ కమిషన్ ముందు పార్టీ ఫార్మేషన్లో ఏం రాస్తారో ఆ దానికి ఆబ్జెక్టివ్స్కి ఉల్లంఘన కాకుండా వాళ్ళు మాట్లాడే విధానం ఉండాలి ఉంటేనే అది హెల్తీ పొలిటికల్ పార్టీ అనబడుతుంది సో ఒకళ్ళు ఒకళ్ళు తన్నిన కదా అని చెప్పేసి మనం తలదనుకోవద్దు మనది మనం నక్కను చూసి పులి వాత పెట్టుకోవద్దు కాబట్టి పటిష్టంగా ఉన్నట్టయితే డిస్క్వాలిఫికేషన్ కాకుండా మనము పోరాడి సక్సెస్ఫుల్ చేసుకున్నప్పుడే అప్పుడు అపోజిషన్ అనేది బ్రతుకుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అక్కడ గట్టసీమలో ఉన్న టంగన కొట్టాను నేను మీ యాంకర్ పాపు బాయ్ బాయ్